సినిమా ఓకే అండి, అంటే మరి హిట్ అని లేదు, మరి ఫ్లాప్ అని లేదు. సినిమా మాత్రం ఓకే, కాన్సెప్ట్ పరంగా బాగుంది కానీ సినిమా మాత్రం స్లోగా నడిచింది. సినిమా మాత్రం అంటే ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచిందా లేకపోతే సినిమా మొత్తమే స్లోగా నడిచింది? ఫస్ట్ హాఫ్ స్లో నడిచింది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో, అంటే కొంచెం మనకి ఎక్కడో అదే సీన్ రిపీట్ అయినట్టు కొంచెం స్లోగా అనిపిస్తుంది సినిమా మాత్రం. కానీ కాన్సెప్ట్ పరంగా చాలా డిఫరెంట్ గా తీశారు శంకర్ గారు, అంటే ఏ సినిమాలో చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్, అట్లా ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం. అర్థమవుతుందా? ఫస్ట్ జనాలకు ఎక్కుతుంది, జనాలకు ఎక్కుతుంది అండి, కంపల్సరీ ఎక్కుతలే, కానీ కొంచెం స్లోగా స్లోగా ఉంది మూవీ. అంతే అర్థం కాకుండా ఉందా సినిమా? లైన్ కూడా బాగాలేదా? లైన్ తీసుకున్న లైన్ బాగుంది, కాకపోతే యాక్షన్ ఐ మీన్ స్క్రీన్ ప్లే విషయంలో కానీ కొంచెం స్లో అనిపించింది సినిమా. అంతే, సినిమా కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది. కాన్సెప్ట్ సాంగ్స్ అసలు ఏం లేవని, రెండే సాంగ్స్ అని, ఆ రెండు సాంగ్స్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారు గెట్ అప్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు, ఎట్లా ఉంది, సిక్స్ ప్యాక్ ఉందని చెప్తున్నారు? కమల్ సిక్స్ ప్యాక్ ఉంది, అది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో రివీల్ అవుతుంది. సో మంచిగా తీశారు సినిమా, గెటప్ బాగానే అనిపిస్తుంది. సేమ్ అదే భారతీయుడు గెటప్పే ఉంది, కొత్తగా చేంజెస్ గింజెస్ ఏమి ఎక్కువ లేదు. అదే సిద్ధార్థ యాక్టింగ్ కీ రోల్ అన్న, సిద్ధార్థ మంచి చేశారు, కీగా మంచి చేశారు. ఎప్పుడు వస్తుంది పార్ట్ టూ, ఎప్పుడు రాబోతుంది పార్ట్ త్రీ? ఏమో 2025 అని చెప్తున్నారు, అవును చేశారు. పార్ట్ త్రీ ఉంది కానీ ఏం రివీల్ చేయలేదు, జస్ట్ పార్ట్ త్రీ అని పడుతుంది అంతే, ఎక్కువ రివీలేషన్ అనేది ఏమి ఉండదు. సినిమా ఎట్లా అనిపించింది, సినిమా హైలైట్స్ ఏంటి? ఓవరాల్ సినిమా అయితే ఓకే. హైలైట్స్ ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ మెయిన్ గా హైలైట్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ హైలైట్ ఉంది, ఆ కరప్షన్ గురించి, దాన్ని ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు, ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది, ఆ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, అది బాగుంటుంది. డైలాగ్స్ కూడా అదే కమల్ హాసన్ డైలాగ్ నువ్వు తెలిసిందే కదా మన గురించి, సో మంచి చేశారు కమల్ హాసన్ గారు కూడా. డైలాగ్స్ అంతా సూపర్ ఉంది మూవీ, అంటే ఓకే చూడొచ్చు, ఓకే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ 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 యాక్టింగ్ బాగా చేశారు కమల్ హాసన్. సినిమా బాగుంది, సూపర్ గా ఉంది. శంకర్ డైరెక్షన్ మామూలుగా లేదు, సినిమా చాలా బాగుంది. వాళ్ళకి ఏం చెప్తావు? బాగాలేదు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు, సినిమా ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు. బాగుంది ఆ డైరెక్షన్ గానీ, శంకర్ డైరెక్షన్ గానీ చాలా బాగుంది. చాలా మంది శంకర్ డైరెక్షన్ తగ్గింది అంటున్నారు, అంటే బాగాలేదు అంటున్నారు. బాగాలేదు అంటే వాళ్ళకి నచ్చలేదేమో గానీ, భారతీయ అన్నంత ఇక అంత అంతే అలాగే ఉంది. పార్ట్ వన్ బాగుందా? ఇప్పుడు ఇప్పుడు వచ్చింది బాగుంది. పార్ట్ వన్ బాగుంది, అంటే బాగుంది, ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ, బాగుంటది. అది సినిమాలో బాగా చూపించారు, తప్పు చేస్తున్నా తప్పు చేస్తున్నా అందరికి చెప్తాం కదా మనం బయట వాళ్ళకి, మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్ గా ఉంటదని శంకర్ మన మీదే వదిలేశారు. సినిమాలో అయితే అదే చూపించారు. వాళ్ళని నాతో పాటు రమ్మానండి, మళ్ళీ వాళ్ళకి సినిమా వేసి చూపిస్తానండి. కావాలంటే ఒక షో ముఖ్యవర్తం బుక్ చేస్తాను. ఎవరండి అది సరిగా చూడలేదండి సినిమా, సినిమా చూడకుండా నెపోటిజన్స్ వచ్చి మాట్లాడితే మీరు ఎట్లా అనిపించింది? మీకేం అర్థమైంది సినిమా? నేను కమలాశిల్ గారి ఫ్యాన్ కాదు, శంకర్ గారి ఫ్యాన్ కాదు, సినిమా ఎక్సలెంట్ ఉంది. ప్రతి సీన్ హైలైట్ అండి, శంకర్ మూవీ తీయడమే హైలైట్ అండి, మళ్ళీ సీన్ హైలైట్ అంటారు శంకర్ మూవీ హైలైట్. ఎలా ఉన్నాయి డైలాగ్స్? ఎలా ఉన్నాయి కమల్ హాసన్ గారి గెటప్? ఎలా ఉంది కమల్ హాసన్ గారికి? కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువ అయింది, చాలా బాగుంది, ఎక్సలెంట్. పార్ట్ వన్ అప్పుడెప్పుడు చూసానండి, నాకు గుర్తులేదు, నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడే పార్ట్ వన్ అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. సినిమా చూస్తే మనం ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఆ సినిమా, ఈ సినిమా వల్ల సాటిస్ఫాక్షన్ 100% దొరికింది. పార్ట్ త్రీ ఏం చూపించలేదు అన్న, ఇప్పుడు పార్ట్ టూ లో పార్ట్ త్రీ చూపించే, అది సినిమా బాగుంది, ఐ విల్ బి కమ్ బ్యాక్ అని చెప్పాడు. మేబీ పార్ట్ త్రీ ఉండొచ్చు. సాంగ్స్ నేను వినలేదండి. ఎక్సలెంట్ గా చూడొచ్చు, 100% చూడు, మీకు ఏ పళ్ళు ఉన్నా కూడా మానుకొని చూడొచ్చు. మాకు అసలు కమల్ హాసన్ అసలు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, నాకైతే నచ్చింది అంటే సూపర్ ఉంది. అలాంటిది బాగుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటది, నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటది. కమల్ హాసన్ గారు గెటప్ ఏం బాగుంది, సెట్ అవ్వలేదు అంటున్నారు. అసలు బీచ్ లో చేంజింగ్ ఉంటది, మామూలుగా లేదు అది మాత్రం. అప్పుడు వచ్చిన పార్ట్ వన్ బాగుందా, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. మామూలుగా రూల్ చేయడు అది బాగా తీసాడు. అయితే ఫస్ట్ సినిమా మాత్రం ఫస్ట్ పార్ట్ మాత్రం అది మనకు ఉద్యోగం వస్తుంది, ఇది పెద్ద ఉద్యోగం రా. సినిమా బాగాలేదు అంటున్నారు ఎందుకు? యాభై యావరేజ్. ఫస్ట్ హాఫ్ నచ్చిందా మీకు, సెకండ్ హాఫ్ నచ్చిందా? నాకు సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అర్థమవుతుందా, లాగ్ అనిపించింది, స్లో వెళ్ళింది అంటున్నారు? ఫస్ట్ హాఫ్ అర్థమవుతుందమ్మా.
చూడొచ్చా సినిమా రెండు మన తమిళ మన మన తమిళ మన సినిమా చూడరు. గెటప్ అసలే కదా. పార్ట్ వన్ బాగుంది అంటే పార్ట్ వన్ మించి లేదా? ఇది మించి లేదు. సాంగ్స్ వేస్ట్. ఆ సిద్ధార్థ్ హీరోయిన్ పెట్టారు వాళ్ళిద్దరు అనవసరం. ఎక్కువ హీరోయిన్ కదా సిద్ధార్థ్ బాబు నేను ఒకసారి కలికి కానీ వచ్చాను. ఇవాళ రిలీజ్ అంటే టక్కు పార్ట్రీ ముఖ్యం. ఇప్పుడు పార్ట్ ఎట్లా ఉంది? బాగలేదా? నచ్చలే? లెంగ్తి మూడ్ రెండు కలిసి కన్క్లూజన్ కదా. అది పార్ట్ వన్ బాగుందా? ఇది పార్ట్ టూ బాగుందా? అట్లా చెప్పలేమండి. ఇది ఒక పెద్ద యుద్ధం. పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కలిసి చూడడమే. అంటే శంకర్ గారు అంటే బాగా తీయలేరు ఈసారి. సెకండ్ హాఫ్ అయితే కేక రివర్స్ అయితే జనాలకు రివర్స్ ఎలా అయితే అది మళ్ళీ జనాలకు ఎలా మంచి చేయాలో కరెక్ట్ గా తీసాడు. బయట చాలా నెగిటివ్ వస్తుంది, సినిమా ల్యాగ్ ఉంది అది ఇది అని చెప్పేసి మీరేమంటారు? అలా సినిమాని సినిమాలా చూసి మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే అసలు ఇది ల్యాగ్ కాదు. పిక్చర్ అనేది ఆయన శంకర్ కాదు, అసలు సామాన్య జనం ఎలా థింకింగ్ చేస్తారో అలా సినిమా తీశాడు. ఇప్పుడు అవినీతి, అది అవినీతిని ఎలా చూపించాలి? అది మన ఇంట్లో నుంచి మొదలైతే ఆటోమేటిక్ మనకే దెబ్బ తగిలితే మళ్ళీ జనం తిరగబడితే మళ్ళీ జనాన్ని ఎలా మార్చాలనేది ఎవరికి థాట్ రాదు. అది అసలు జీరో ల్యాగ్, పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే. దీన్ని ఎలా చూపించాడంటే రేపు గేమ్ చేంజర్ అంటే అసలు మాటకి ఊహ కూడా అందదు. ఇంకా జనం ఎంత ఎంత ఎక్స్పెక్టేషన్ కాదు. అసలు సినిమాని ఇలానే తీయాలి, ఇడే తీయాలి. పార్ట్ వన్ పార్ట్ టూ కాదు, అసలు పార్ట్ త్రీ గురించి వెయిటింగ్. అసలు పార్ట్ త్రీకి అర్థవంతమైన సినిమానే ఒక సీక్వెల్కి అర్థవంతం. కరెక్ట్గా సినిమా కరెక్ట్. ప్రతి ఒక్కరు శంకర్ గారిలో తగ్గిపోయింది, ఏం బాగాలేదు అంటున్నారు. ఎవరైనా సినిమా చూసిన తర్వాత చెప్పమని శంకర్ స్క్రీన్ ప్లే, శంకర్ ని కొట్టేవాడు. ఇప్పుడు రాజమౌళి మాట్లాడతారా? రాజమౌళి స్క్రీన్ ప్లే ప్రతి సినిమా చూసి ఒకలాగానే ఉంటుంది. శంకర్ స్క్రీన్ ప్లే ఒకలాగా లేదుగా. ఇది అసలు టూ త్రీ తీయడానికి జనం తిరగబడ్డమైంది. భారతీయుడి మీద ఎవడు పెట్టగలుగుతాడా? ఆ డేర్ చేయగలుగుతారా? ఎవడు చేయలేడు. సూపర్. అసలు దేనికి ఇప్పుడు ఒక మగాడు ఉందండి, సేమ్ సీక్వెల్ లాగా భారతీయులా తీశారు. దాని కాదు, ఇది ఒరిజినల్ ఒరిజినల్ మోడ్ లో తీసారు. చాలా మంది నెగిటివ్ గా చెప్తున్నారన్న టాక్. నార్మల్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అంటారు. అసలు గేమ్ చేంజర్ అనే మూవీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆలోచన విధానానికి సినిమా టేకింగ్ కి అసలు గేమ్ చేంజర్ అనే పేరుకి ఆయనకి నిజంగా గేమ్ చేంజ్ అయిపోతే ఆడియన్ అనేవాడు ఒప్పుకోడు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇంక అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవట్లేదు నేను. ఆ సినిమా లవర్గా చూసిన తర్వాత ఇంక అది వేరే పీక్ లో ఉండిద్ది. ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం, దీన్నే ఈ పీక్ లోకి వెళ్ళిందంటే త్రీ అన్న ఎందుకు వస్తుందో కూడా చూపించేశాడు. జన వ్యతిరేకత అదే చదువుతుంది. స్టోరీ టెల్లింగ్ లో స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేడు అప్పుడు. అలాంటి ఇప్పుడు ఆల్రెడీ భారతీయుడు అని చూసాం, టూ ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది. కానీ డిఫరెంట్ సెకండ్ హాఫ్ లో ఇదే అని చెప్పి చూపించారు సార్. ఎక్సలెంట్. చూడొచ్చా సినిమా? 200%. అదొకటి పెట్టింది. ఇంకోటి అసలు చూపించాడు. ఇంకా ఛానల్ ఉంది సిద్ధార్థని మళ్ళీ చూపించాలి. లాస్ట్ ఎండింగ్ లో ఆయన కూడా చూపించాలి. అక్కడ వరకు సిద్ధార్థం క్లోజ్ చేసిండు. అంటే సిద్ధార్థం మళ్ళీ సెకండ్ పార్ట్ లో చూపిస్తుండ్రు, థర్డ్ పార్ట్ లో చూపిస్తుండొచ్చు. కాకపోతే ఇంకా బాగా తెలియదు ఎందుకని. డైరెక్షన్ అంటే స్టోరీలో దమ్ము లేదు. స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్. మనకి అక్కడ స్టోరీ ఉండాలి. తీసుకున్న ఇండియన్ టూ అని టైటిల్ బాగుంది. కాకపోతే స్టోరీ అనేది అక్కడ ఏం లేదు. స్టోరీ ఉంటుంటే హైలైట్ ఉంటుండే. ఎట్లా ఉంది ఫస్ట్ హాఫ్? ఎట్లా ఉంది సెకండ్ హాఫ్? ఎట్లా ఉంది? ఎక్కడైనా లాగ్ అనిపించింది? అందరు లాగ్ ఉంది సినిమా మొత్తం అంటే. ఫస్ట్ హాఫ్ అంటే కంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ ఒక సెంటిమెంట్ సిద్ధార్థ్ అది ఫైట్స్ ఎమోషన్ వల్ల తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్ లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది కదా చెప్పుకుంటాడు అరే. ఆ సురంగ మనకు ఒక ఫీలింగ్స్ ఒక ఇండియన్ టూ అంటే మనకు ఒక ఎట్లా ఉన్నాయి ఇందులో సిద్ధార్థ్ ఎలా చేశారు? డైలాగ్స్ ఓకే ఓకే పర్లే అని చెప్పొచ్చు. అంటే చెప్పుకునేటట్టు ఏమి లేదు. మనం ఇప్పుడు సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్ ఎంత ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది డైరెక్టర్ గారు. కమల్ హాసన్ సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అని అవినీత్ అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ్ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం.
ఫస్ట్ భారతదేశం ఎలా ఉందో పాతది ఆ టైప్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. అప్పుడు జనరేషన్ అంటే మనం చిన్నగా మా సినిమా వచ్చినప్పుడు అప్పట్లో అది బ్లాక్ బాస్టర్. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు భారతీయ టూ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే చెప్పి నీకు ఆల్రెడీ అర్థమైపోతుంది సినిమా ఇట్టుంటుంది ఎలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏం లేదు. ఓకే అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందన్నా. ఫస్ట్ హాఫ్ ఆ త్రీ అనేది చాలా బ్లాక్ బస్టర్ తీయాలని చెప్తున్నా. అది కూడా ఏఆర్ రెహమాన్ పెట్టుకొని తీయాలి మ్యూజిక్. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్ శంకర్ కాంబినేషన్ లో ఏఆర్ రెహమాన్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అది మాత్రం సినిమా సూపర్ కూడా మనసుపూర్తి కోరుకుంటున్నా. శంకర్ గారు మీరు మంచి సినిమా తీయండి, మాకు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టండి. వరల్డ్ లో నెంబర్ వన్ అంటే శంకర్ మీ పేరు, తర్వాత రాజమౌళి అనానా అది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. గేమ్ చేసిన తర్వాత హిట్ కొడుతుంది ఎందుకంటే అది రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే శంకర్ గారు మంచిగా తీయాలని 100% అవుతున్నా ఎందుకంటే ఆ సినిమా